టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఒక చిన్న రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను ఆ రోజు స్పెషల్స్ చేసి చేసి విసుగొచ్చేసింది ఈ రోజు ఒక చట్నీ చూపిద్దాం అని చెప్పేసి రోటి పచ్చడి అన్నమాట మేము ఇంట్లో మామూలుగా ఎలా చేసుకుంటామో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూడబోయే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి అలా చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి ఇంతకీ రోటి పచ్చడి ఏంటో చెప్పలేదు కదా పచ్చి మిర్చి టమాటా పచ్చడి అండి ఏం లేదండి చాలా సింపులే కదా అందరికీ తెలిసిందే కానీ మా ఇంట్లో ఎలా చేసాననేది మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా పచ్చి మిర్చి టమాటా శుభ్రంగా కడిగి పెట్టుకొని కాస్త ఆయిల్ బాణీలో వేసేసుకొని ఇలా పచ్చి మిర్చిలు దోరగా వేయించుకోవాలి ఇలా చుంచి ఇరగదీసి వేసుకోండి ఎందుకంటే పచ్చి మిర్చి డైరెక్ట్ వేస్తే పేలుతుందన్నమాట కళ్ళల్లో అలా పడిపోతుంది అందుకని చెప్పేసి ఇలా చుంచి కానీ మనం వేసుకున్నామంటే చాలా ఈజీగా వేగుతాయి చాలా సింపుల్గా కారు కాస్త ఘాటుగా కూడా అనిపించవు నేను కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను చాలా మంటగా ఉన్నాయన్నమాట ఇవి ఇది దాదాపు అందరికీ తెలిసిన రెసిపీయే కానీ నేను మా ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా కాస్త చేసే విధానం కూడా ఉంటుంది కదా మాకు ఇలా రోటి పచ్చడి అంటే ఇంకా ఆ రోజు పండగ అన్నమాట అంత బాగా అనిపిస్తుంది నెయ్యి వేసుకొని చక్కగా తినేసారంటే కడుపు నిండా తినేయొచ్చి ఇలా పచ్చడి నూరుకొని పచ్చిమిర్చి బాగా వేగిపోయాయండి ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న టమాటాలు నేను ఒక మూడు తీసుకున్నానండి పైన అలా చెక్కు తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఇట్లా నాలుగు పచ్చాలుగా కట్ చేసుకొని మనం ముందుగా వేపుకున్నాం కదా ఆ బాణీలోనే కాస్త ఆయిల్ ఇంకో రెండు స్పూన్లు వేసుకొని మనం టమాటాలని నిదానంగా వేయించుకోవాలి నేను మూడు తీసుకున్నాను ఇవి బాగా మగ్గే వరకు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి ముందుగా వేపుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అందులో కల్లుప్పు కాస్త వేసి పెట్టుకున్నాను పచ్చడి బాగా మెత్తగా రావడానికి కల్లుప్పు బాగా ఉపయోగపడుతుంది మనకి సాల్ట్ కూడా అంచనా వస్తుందన్నమాట అందుకని చెప్పేసి సాల్ట్ కంటే నాకు కల్లుప్పు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను నేను ఇంట్లో టమాటాలు కూడా మగ్గిపోయాయి చూడండి ఇలా బాగా కట్ బాగా ఫుల్గా కట్ చేయకుండా ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసి వేసుకుంటే మనకి చాలా త్వరగా మగ్గిపోతాయి బాగుంటాయి అన్నమాట ఆయిల్లో మొత్తం మగ్గిపోతున్నాయి ఇలా బాగా మగ్గిన తర్వాత అందులో కాస్త నానబెట్టి తడిపి పెట్టుకున్న చింతపండుని మనం టేస్ట్కి తగ్గట్లు వేసుకోవాలి అన్నమాట మంట మనం తినే కారంని బట్టి ఉంటుంది అది నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిగడ్డని స్లైసెస్ లాగా కట్ చేయకుండా ఇలా రెండు పార్ట్స్గా చేసుకొని వేసుకోవాలి రోటి పచ్చడికి ఉల్లిపాయలు అస్సలు కొయ్యకూడదండి అలానే దంచుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది కాస్త దించుకోబోయే ముందుగా జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేస్తేనే మనకి పచ్చడి బాగా టేస్టీగా వస్తుందన్నమాట ఇలా ఒక్క నిమిషం పాటు మరీ ఎక్కువసేపు ఉండకూడదు అంటే మనకి పచ్చడి దంచే విధానం చేసుకునే విధానంలో వస్తుంది టేస్ట్ ఇలా కొంచెం ఒక్క నిమిషం మగ్గనిచ్చేసి తీసేసుకుంటే మనకి రెడీ చేయనట్లేను ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగిన రోల్ ఉంది కదా అందులో ఈ ముందుగా వేపుకున్న పచ్చిమిర్చి తీసుకొని అందులో వేసుకోవాలి నేను వేసేటప్పుడు కాస్త నాకు చేతిలో స్లిప్ అయిపోయిందండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా నూరుకోవాలి అన్నమాట ఇలా మెత్తగా మొత్తం ఆ కళ్ళుప్పు వేసాం కదా ఈజీగా మెత్తగా మెరిగిపోతుంది ఇలా నూరుకున్న తర్వాత వేపి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలి ఇందులోనే టమాటా ముక్కలన్నిటినీ వెల్లుల్లిపాయలు చింతపండు వాటన్నిటిని ఒకసారి వేసేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యే వరకు దంచుకోవాలి మిక్సీలో కంటే ఇలా రోట్లో దంచుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుందన్నమాట టమోటా పచ్చిమిర్చి పచ్చడి అందరూ దంచుకుంటూ ఉంటారు అందరికీ తెలిసిందే కదా రెసిపీ అని అనుకుంటున్నారు కానీ ఇది మా ఇంట్లో నేను ఇలాదే చేసుకుంటాను రోటి పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది సిటీలో ఇలా కుదరదు కదా ఇలా కూర్చొని బయట కూర్చొని ఇలా పచ్చడి చేసుకొని తినడం కుదరదు కదా అదే మీతో షేర్ చేసుకుంటున్నాను
అప్పుడప్పుడు పిల్లలకి కూడా ఇలా పచ్చడి అలవాటు చేస్తూ ఉండాలండి. కాస్త కారం కూడా తింటే మంచిదే కదా. ఇలా నెయ్యి వేసి పెట్టుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెడితే పిల్లలు కూడా బాగానే తింటారు. ఇదండి నేను మా ఇంట్లో చేసే పచ్చిమిర్చి టమోటా పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.